తిరుమల శ్రీవారి ప్రసాదంపై గత 2 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ ఘటనపై స్పందించినప్పటికీ ఈ యొక్క వైసీపీ టీడీపీ ప్రజాప్రతినిధుల మధ్య తీవ్ర విమర్శలు అయితే నెలకొంటున్నాయి. దీనిపై మనతో స్పందించడానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధనేని అవినీ శర్మ ఉన్నారు. మేడం చెప్పండి, అసలు ఏంటి గత 2 రోజుల నుండి జరుగుతున్న ఈ చర్చపై ఏమంటారు? మీరు ఒక మాట తప్పుగా ఉన్నారండి. ఇది టీడీపీ వైసీపీకి మాత్రమే సంబంధించిన అంశం కాదు. ఇది యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందూకి సంబంధించినటువంటి అంశము. ఇందులో నిజంగా ఇప్పటికీ కూడా నాకు అదే కోపము, బాధ వేస్తోంది. 2 రోజుల నుంచి ఎంత తమ పార్టీ అంటే ఇష్టం ఉంటే మటుకు, ఎంత తమ నాయకుడు అంటే ఇష్టం ఉంటే మటుకు, వైసీపీ కార్యకర్తలు గానే సోషల్ మీడియాలో కూడా ఇంత నిస్సిగ్గుగా ఎలాగా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తిరుమల లడ్డు విషయంలో జరిగినట్టు అపవిత్రతని వెనకేసుకుని వస్తున్నారు, అర్థం కావట్లేదు. ఎందుకంటే పార్టీలు లేదంటే కులము ఇవన్నీ తర్వాత వస్తాయి. ముందు మనం హిందువులము, భారతీయులము, హిందువులము అని చెప్పని ఆలోచన ఉండడం ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించాల్సింది. పోయి మళ్ళీ ఏదో ఒక రకంగా ఇంకొక రకంగా విమర్శలు చేసుకోవడం బాధాకరము. గడిచిన 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో 200కి పైగా దేవాలయాలు ధ్వంసమైనవి నిజం కాదా? దేవాలయాల పైన దాడులు జరిగినవి నిజం కాదా? అర్చకుల మెడలో ఉన్నటువంటి జంధ్యాలు తెంపింది నిజం కాదా? అలాగే పురోహితుల పైన కూడా ఎన్నో రకాల ఇబ్బందులు, కొంతమంది పైన కేసులు పెట్టింది నిజం కాదా? రథాలు దగ్ధమైంది నిజం కాదా? టీటీడీతో సహా చాలా దేవాలయాల్లో అన్యమత ఉద్యోగస్తులు పెచ్చిమీరిపోయి వారు అన్యమత ప్రచారం చేసింది కూడా నిజం కాదా అని ప్రశ్నిస్తున్నాము. అటువంటి ఏ ప్రజలకు అందరికీ తెలుసు, వైసీపీ అంటేనే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉంటారు అని చెప్పని అనుకోను కదా. మొన్న హిందువులు కూడా ఎలక్షన్స్ లో ఓడగొట్టింది వైసీపీని. అసలు ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇన్ని రకాలుగా ఆల్రెడీ 3 ల్యాబ్లు రిపోర్ట్ ఇచ్చాయి. ఏమని దాంట్లో రకరకాలుగా పదార్థాలు కలిసాయి, వేరే వేరే కొవ్వులు కలిసాయని చెప్పని చెప్పిన తర్వాత కూడా ఇంకా మళ్ళీ ఏం సిగ్గు లేకుండా మేమేమి చేయలేదు అని అంటున్నారు. ఎవరిని మోసం చేద్దామని? ఇటు మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే మిగతా అందరూ కూడా వెంటనే దీనిపైన స్పందించడము, అలాగే పెద్ద ఎత్తున కమిటీ కూడా వేస్తున్నారు, నిజానిజాలను నిధు తెలుస్తున్నారు. ఒకటి మటుకు చెప్తున్నాము, ఈ పాపంలో భాగస్వాములైనటువంటి వారు పార్టీలతో సంబంధం లేకుండా అధికారులతో, వారు ఏ పార్టీ వారు కాదు, అధికారులు గారు ఎవరైనా సరే పుట్టగతులు లేకుండా పోతారు, మట్టి కొట్టుకొని పోతారు. ఇన్ని కోట్లు, ఇంతమంది కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసినటువంటి వారు, మరి వారికి ఎటువంటి శిక్షని భగవంతుడు వేస్తాడో, గరుడ పురాణంలో ఎటువంటి శిక్ష వారికి సరిపోతుందో కూడా నాకైతే తెలియదు. కానీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ సమయంలో ఎందుకంటే నిజాలన్నీ కూడా ల్యాబ్ రిపోర్ట్లో బయటకు వచ్చాయి కాబట్టి హిందువులందరూ కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఏకమయ్యి ఇటువంటి అపచారాలు మళ్ళీ జరగకుండా చూసుకోవాలని చెప్పని కూడా కోరుతున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఈ ఘటనపై వైవి సుబ్బారెడ్డి నేను దేనిపైనైనా ప్రమాణం చేయడానికి సిద్ధం అంటున్నారు. ఇప్పటికే హైకోర్టు కూడా వెళ్ళి పిల్లు వేశారు. ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా, మాజీ సీఎం జగన్ కూడా స్పందించారు. కావాలనే ప్రభుత్వం ఈ అంశంపై దుష్ప్రచారం చేస్తుందని. ఇదే వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు టీటీడీ ఆస్తులు తమిళనాడులోను, ఇటు ఆంధ్రాలోను, తెలంగాణలోను అమ్ముకొని చూడడం అనేది నిజం కాదా? వేల కొలది కాంట్రాక్టర్లు అని చెప్పని అక్కడ ఇతరులకు ఇచ్చుకోవడం అని చెప్పని చూడలేదా? అన్యమతానికి సంబంధించినటువంటి ప్రచారం జరగలేదా? ఇప్పుడు కాదు, 5 సంవత్సరాల నుంచి నా పైన కూడా టీటీడీ కేసు పెట్టింది. అంటే మేము ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ చేసినటువంటి ఎన్నో దారుణాలని, ఎన్నో అపచారాలని బయట పెడుతూనే ఉన్నాము. ఈ రోజు కొత్త కాదు, అన్ని అపచారాలు చేసి అప్పుడు ఆయన సుబ్బారెడ్డి గారు ఏదైతే చైర్మన్ లాగా ఉన్నారో, ఈ రోజున ఏం మొహం పెట్టుకుని ఆయన మాట్లాడుతున్నారు? మళ్ళీ అదే దేవుడి పైన ఆయన ప్రమాణం చేస్తామంటున్నారు. ఈ దొంగ ప్రమాణాలు ఎవరు నమ్మేది లేదు. అసలు వీరికి అప్పుడు ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు కానీ, ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారి గురించి అసలే చెప్పక్కర్లేదు. అసలు ఆయనకి ఏమాత్రం హిందూ ధర్మం పట్ల ఆయనకి నిబద్ధత లేదు. అటువంటి నిబద్ధతనే లేనటువంటి వ్యక్తులు, స్వామి వారిని అపవిత్రం చేసినటువంటి వ్యక్తులు ఈ రోజున ప్రమాణాలు చేస్తామంటే నమ్మడానికి ఇక్కడ ఎవరు ప్రజలు సిద్ధంగా లేరు. ఖచ్చితంగా గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం హిందూ మనోభావాలకు వ్యతిరేకంగా అనేక ప్రయత్నాలు చేశారని చెప్పి బీజేపీ నేత సాధనేని అవినీ శర్మ పేర్కొన్నారు. విజయవాడ నుండి అదాన్ న్యూస్ నవీన్ కుమార్.